ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కరోనా వైరస్ లాక్డౌన్ సీరియస్ గా తీసుకోకుండా నామమాత్రపు చర్యలు తీసుకుంటూ ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ల మంత్రివర్గానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అమరావతి నుండి రాజధాని మార్పు, ఎలాగైనా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఒక్కటే జాస తప్ప ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బందికి కిట్లు అందించలేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలా ఆయనకి కరోనా మీద ఎంత కూడా శ్రద్ధ లేదు వైరస్ మీద. ఎందుకంటే ప్రపంచ దేశాలు వణికిస్తుంది ఇది, భారతదేశం కూడా ప్రధానమంత్రి సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈయన ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోకుండా ఈయనంతా కూడా ఓ రివ్యూ పెడతానని చెప్పి రోజు ఓ రివ్యూ పెట్టుకుని ఏదో డైరెక్ట్ ఇస్తానని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పించి సీరియస్గా ఎక్కడ తీసుకోలేదు. ఇప్పటి వరకు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వలేదు, అలాగే డాక్టర్ కావాల్సిన ఇవన్నీ ఇవ్వలేదు, అలాగే ప్రజలకు కూడా ఇవ్వాల్సిన టాబ్లెట్స్ కూడా ఇవాళ ఇంకా రాలేదు. అంటే ఈయనకి ఇవాళ విరాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి, దాని మీద అడ్వర్టైజ్మెంటు ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి విరాళాలు ఇస్తున్నారు. అయినా ఈయన ఆ డబ్బుని కిందకు పంపించి ప్రజలకు కావాల్సింది ఇవాళ మందులు ఇవ్వాలి, టెస్టులకి కిట్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది, కానీ చేయలేదు. ఈయన చేసేది ఏంటంటే ఇవాళ ఈయన ఈయన అసలు ఎన్నికలు జరిపించేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి స్థానిక సంస్థలు జరిపించేయాలని ఆలోచనతో మొదటి నుంచి కూడా దీనికి కరోనా లేదు ఎన్నికలు జరిపించండి అని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ వాయిదేయటం, కోర్టు కూడా వద్దని చెప్పడం, రెండు మీద ఎవరైనా ఇవాళ ఎన్నికల కమిషనర్ని కూడా రమేష్ కుమార్ గారిని తొలగించడం జరిగింది. ఇమీడియట్గా ఎన్నికల అధికారిని తీసుకొచ్చాడు. ఆయన కూడా ఆయన చెన్నై నుంచి మరి వచ్చాడు. ఆయన కూడా మరి ఎవరిని సామాన్యులు ఎవరిని కూడా ఇతర స్టేట్ నుంచి మనకు ఎక్కడ బయట తీసుకురాని పరిస్థితి, కానీ ఆయన్ని చెన్నై నుంచి తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేయించాడు. అంటే ఈయనకి పేదలు చాలామంది బార్డర్లో ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళ స్కూల్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా ఈయన అర్జెంటుగా ఈ ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయించడమే కాకుండా వీళ్ళ మంత్రులు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ప్రెస్ మీట్ పెడతాం మళ్ళీ వచ్చేయటం, అలాగే విజయసాయి రెడ్డి గారు శ్రీకాకుళం పోవడం, అలాగే విశాఖపట్నం పోవడం, విజయవాడ పోవడం, ఇలాగ ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎక్కడ కూడా సీరియస్ లేదు. ఈయన సీరియస్నెస్ ఎందుకు లేదంటామంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందని ఎన్నికలు జరిపించేయాలన్నది ఒకటి, అలాగే రాజధాని భూములన్నీ కూడా ఇచ్చేయాలి పంచిపెట్టేయాలన్నది ఒకటి, రాజధాని మార్చేయాలన్నది ఒకటి, ఎప్పుడైతే ఈ కరోనా తగ్గుతుందో రాజధాని మార్చేయాలన్న ఆలోచన ఒకటి. ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ మార్చేసి కొత్తవాడిని వేసుకుని ఇవాళ ఎన్నికలు జరిపించేయాలన్న ఆలోచన కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే దాన్ని బట్టి ఇవాళ చూస్తుంటే మనం ఖచ్చితంగా ఈయనకి కరోనా వైరస్ మీద ఎక్కడ కూడా శ్రద్ధ లేదని చేసి మనకు అర్థమవుతుంది. మరి ఈయన చేసిన నిర్ణయాలు కూడా ఏదో చెప్తున్నాడు కానీ ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఇవాళ మన పెంచాలి ఇది లాక్డౌన్ పెంచాలని ఆలోచిస్తూ ఉంటే మరి ఈయన ఈ కొంత చేద్దారని ఆలోచనతో ఉన్నాడు. ఏదేమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండవలసింది, ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎందుకంటే ఈ సీరియస్ వైరస్ ఇది, ఇది ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు, ఇంకా ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రజలు ఎక్కువగా దూరం పాటించడం, ఇంట్లో ఉండటం, కొంచెం నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా పూర్వ పద్ధతికి రావాలి. పూర్వం ఏదైతే పెద్దలు ఏదైతే అనుసరించారో అదే పద్ధతికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి ఇలా ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలు కూడా వైద్యం చేయించుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండవలసింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడుతున్నారు కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈయనకి మరి శ్రద్ధ మరి పెరగాలని అనుకుంటాను, ఎందుకంటే ఇలా ఇలా రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే ఈయన లాక్డౌను ఇంకో 30 దాకా పెంచితే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా చెప్తాం.